Yeah. I can share. Okay. Three and a half. Okay, half ekku jeppu. Oh, two and a half, 4.5. Okay, half takku jeppu. 5.5. Abala, idu evana wine shop enti? Full, half, quarter antaniki. Idigo, idu neeku, idu naaku. Idu neeku. Mari naaku vachadu. Cheni. Aalu kuda vachisuntaru. Vacharu. ఏవయ్యా కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. సో చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. మళ్ళీ తీసుకోమనా. అది వాడిదే కదరా. నూరుకోనా నేను లాగుతా కదా సార్. వాడు వేలుకున్న ఉంగరం కూడా మా దేశం. ఇట్స్ మైన్. కరకపుష్ప రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధార్థ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత తొడిగాడు కదా. నేను నువ్వు ఇంత ముదరం ఏంట్రా? గాడ్ ప్రామిస్ సార్, ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ ఒకటే పోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోనీ. తీసుకోరా బిర్యానీ డేగిసా. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? అయ్యా, తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతే నాయన, మోరల్ రా, రాసుకోండి రాసుకోండి. నీ పంతాన్ని నగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి చూపులేక మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన, ఆయన పేరే మొదటి చూపులేక మీద రాయాలి. ఏరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా? జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని. పత్రికాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చాను నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశావు సర్కార్, అది చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు, అందుకే ఇది పారిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ సర్కార్, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాట ఇచ్చావు, కానీ బద్రి కూడా నాకు మాటిచ్చాడు తను వచ్చి నన్ను తీసుకెళ్తానని. నన్ను
వెళ్లకుండా ఆపగలిగారు గాని వాణ్ణి రాకుండా ఎవ్వడూ ఆపలేడు. నేను ఆపుతా. ఇంతవరకు నా అకౌంట్లో 99 మంది చచ్చారు. వీడు 100 వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ కాదు, బద్రి. నా బద్రిన వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు. ఏంటే బాగుతున్నా? అసలు భగవంతుడంటే నమ్మకం లేని అమ్మాయికి బద్రీనాథుడి మీద నమ్మకం ఎందుకు కలిగించావు? నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టి నువ్వు వస్తావని ఎదురు చూస్తోంది అలకనంద. అంత కష్టంలో ఉన్న అమ్మాయికి నువ్వు పంపించాల్సింది మట్టో మాలో కాదు. అల్లా అయినా, ఆది శంకరుడైనా, యేసుక్రీస్తు అయినా, భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు బద్రి. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుంటాను. తొందరగా గుడి తెరిచేది ఎల్లుండే. కానీ కానీ. అలాగే సార్. ఋషిదాస్ ఎక్కడ? అలకడంద తీసుకురావడానికి ఆంధ్రకు వెళ్ళాడ్రా. మీ బల్లారికి ఇంకా 10 నిమిషాలు దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎట్టోన్నట్టు పారిపోమని చెప్పంటే మా బద్రికి ఎదురెళ్తే ఊడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు? బల్లారీలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. పొడితల తగ్గిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబిక తర్పారు పత్తే ఇతను కాబోయే భార్య. నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు, బలైపోతారు. ఏంట్రా, నా ఊరొచ్చి నాకే వర్ణంగిస్తావా? విసిగించకు, తప్పుకో. నడకండి రావండి. Ah!
పలికాలు